विषय गुर्त अवसर डॉटेड लैंड्स उड़ेटी दाने पैन एनो सारे चाल मनि लैंड वाल मैं चाल नष्ट काबी पर्मीशन इमंटे ने चटी मत वाल रेग्युर्यल मुझे पयान असाइनमेंट लैंड पूर्ति मुझे पयाजु वाईएसआर कांग्रेस नायक भूगर्भ खनिज संपद मोतम दोचक इसुक माइनिंग वैराइटीज इंगोपक अभी दोचे ग्रेनाइट अभी दोचक इप्ड भूमल मीद पड़ा तमू इकड़े बद्वेल गोविंद रेड्डी एमएलए वाला बंधु 800 एकराल डॉटेड लैंड आये नंगि नंगिगा संबंध लेदनी నేను సవాల్ విసురుతున్నా ఒదిలి పెట్టాం ఎక్కడున్నా పట్టకొస్తాం పేదవాళ్ళకు న్యాయం చేస్తాం ఎవడ అబ్బసమిది పేదవాళ్ళ భూములు కొట్టేయడానికి ఎవడిచ్చారు నీకు అధికారం ఇంకొక ఆయన ఉన్నాడు వైఎస్ కొండారెడ్డి పొలివెందల్లో బెదిరింపులు అక్కడంతా కూడా దందాలు ఆ కొండారెడ్డి అయితే చక్రాయపేట మండలంలో 400 ఎకరాల ఇన్ కొట్టేశాడు ఆయన ఏమన్నా నాకు తెలియదు ఇంకొక ఆయన ఉన్నాడు ఇన్ కూడా మీరు ఒకసారి చూస్తే పులివెందల వైఎస్ మదన్ మోహన్ రెడ్డి ఇన్ ఒక 200-300 ఎకరాలు కొట్టేశాడు మొత్తం కడప చుట్టూరు అది కూడా కమలాపురం నియోజకవర్గమే ఎంత ఆస్తులు అన్యాక్రాంతమైనాయో ఒకసారి చూడండి నేను ఒకటే హెచ్చరిస్తున్నా వీళ్ళకి కబద్దార్ జాగ్రత్తగా ఉండండి తప్పకుండా మళ్ళీ నేను వస్తానే ఎన్క్వైరీ చేసి మీరు ఎక్కడున్నా పట్టుకొచ్చి మిమ్మల్ని శిక్షించి ఆ భూములు మళ్ళా ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి ఇచ్చే బాధ్యత నాది 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 ఇప్పుడు కూడా వదిలిపెట్టాం ఎవరైతే భూ కబ్జాలు చేస్తున్నారో మిమ్మల్ని వదిలిపెట్టాం మొన్న నా నియోజకవర్గంలో గ్రనైట్ ఫ్యాక్టరీ లిస్ట్ ప్రకారం కొట్టేస్తా ఉంటే నేను పోతే కూడా భయం లేకుండా ఇష్ట ప్రకారం మాట్లాడితే నేను నేరుగా పోతే ఎంత దారుణంగా ఉండటం దారుణంగా ఉంటే అక్కడి నుంచి టేకప్ చేశా కడాన ఎన్జీటీ కూడా చెప్పారు చాలా మంది కన్ఫర్మ్ చేశారు ఇప్పుడు కొంచెం తగ్గారు కానీ పూర్తిగా తగ్గల అంటే ఎంత దుర్మార్గం చేస్తున్నారో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి తమ్ముళ్ళు ఇక్కడ ఇంకొక విషయం చూడండి బాబాయిని ఎవరు చంపారు గుండెపోట గొడ్డలపోట కాదు జగన్ రెడ్డి చెప్తున్నాడు ఇక్కడ ఎంపీ చెప్తున్నాడు గుండెపోట అని గుండెపోట కదా మనందరం కూడా నమ్మాలి కదా ఏమంటారు మీరు గొడ్డలే పోటన వాడు తేలిపై కత్తండి తేలించండి గుండె పోటన వాడు తేలిపై కత్తండి గుండె పోటన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా గుండె పోటన వాడు ఎవరన్నా ఉంటే చెప్పండి ఆయన అడగాలనుకుంటున్నా నేను అడుగుతున్నా గొడ్డలే పోట ఎవరు చేశారు తమ్ముళ్ళు నేనే కదా నా మీద కదా పెట్టారు సాక్షి పేపర్ ఎవరు రాశారు తెలుసు కదా మీకు ఏమి రాశారు నారాసుర రక్త చరిత్ర జ్ఞాపకం ఉందా మీకు పనికి మారిన అవినీతి పేపర్ నా మీద పెడుతున్నా రోజు ఇప్పుడు అడుగుతున్నా సవాల్ విసురుతున్నా నీకు ధైర్యం ఉంటే ఎవరు బాబాయిని చంపారో చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా నేను అడుగుతున్నా ఉందా తమ్ముళ్ళు బెదిరిస్తున్నారు ఇప్పుడు ఏమని మీరు గాని కడప వదిలిపెట్టి పోకపోతే సిబిఐ మీద బాంబులు చంపేస్తారంట ఏం తమ్ముళ్ళు మీరు ఉన్నారు సిబిఐ పైనే బాంబులు చంపేస్తే మీరు నేను ఒక లెక్క ఈ పోలీసులు ఒక లెక్క ఈ పోలీసులు ఏమవుతారు కూడా నాకు తెలియదు అప్పుడు అంటే ఇలాంటి బెదిరింపులు చేసే వ్యక్తుల్ని ఏమనాలని అడుగుతున్నా ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేసే వ్యక్తుల్ని
మనం ఏమాత్రం కూడా ఆమోదించడానికి అవకాశం ఉందా తమ్ముళ్ళు అని మేము అడుగుతున్నాం. లేకపోతే మీరు కూడా మీ బాబాయ్ చంపేస్తారా? చంపేసి గుండు పోవడం చెప్తారా? ఇలాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు ఎంపీలుగా ఉండడానికి అర్హత ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. నంగి నంగిగా మాట్లాడి ఇంట్లో బాబాయ్ని చంపేసి ఇప్పుడు అడ్డదొడ్డంగా ఢిల్లీ కాళ్లు పట్టుకొని ఏదో ఒక విధంగా బయటపడాలని ప్రయత్నం చేసే వాళ్ళని ఏమనాలో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. అందరిని బెదిరిస్తున్నారు, నన్ను కూడా బెదిరించాలనుకుంటున్నారు. మొన్నే చూశారు నారాయణ పైన ఒక కేసు. 43 ఏళ్లు కష్టపడ్డాడు ఆయన, ఇప్పుడు చైర్మన్ గా కూడా లేడు. ఆయన మీద ఒక కేసు పెట్టి పేపర్ లీక్ అయిందంట, ఆయన దాంట్లో ఉన్నా అంట. ఆయన ఎన్క్వైరీ చేయాలని ఒక కేసు పెడతారంటే బెదిరించడానికి. నేనేదో అక్కడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మన అమరావతిలో ఏదో ఒక ప్లాన్ గీశానంట, ఆ ప్లాన్ అమలు కాలేదంట. జగన్మోహన్ రెడ్డి అసలు ప్లాన్ నేను అమలు చేయను, మాస్టర్ ప్లాన్ అమరావతికి లేదని అనౌన్స్ చేశాడు. చేసుకోమన్నా మళ్ళా నేను మాట్లాడతానని. అక్కడేదో హెరిటేజ్ వాళ్ళు ఎక్కడో ప్రాబ్లం ఉన్నారంట, వాళ్ళు చిన్న చిల్లింగ్ సెంటర్ పెట్టుకోవడానికి. అక్కడ అన్యాయం జరిగిపోయిందంట, దానిపైన నా మీద ఒక కేసు, అక్కడ పక్కన వాళ్ళందరి పైన కేసులు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, ఎవ్రీడే నీ పేపర్ ఒక సాక్షి పేపర్ ఒక అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నావు, నీ మీద 800 కేసులు పెట్టాలని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. పెట్టాలేదా కేసులు? సరస్వతి సిమెంట్ కి 100 ఎకరాలు లీజుకిచ్చుకున్నావు, అది నీ ఫ్యాక్టరీ, దాని మీద కేసులు పెట్టాలి కదా. భారతీయ సిమెంట్ మొత్తం గవర్నమెంట్ అంతా కొనాలని ఆర్డర్లు ఇచ్చుకున్నావు, దానిపైన కూడా పెట్టాలి కదా. ఏం చెప్పాలి తమ్ముళ్ళు అంటే, ఈయన్ని ఎవ్వరు క్వశ్చన్ చేయకూడదు మనం. అలాంటివన్నీ వస్తున్నాయి. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు నేను అడుగుతున్నా, మనందరి ఆస్తులు ఎంత ఉన్నాయి చెప్పగలుగుతున్నాం కదా. మీ ఆస్తి ఎంత నీకు తెలుసు కదా, అప్పు గాని ఆస్తి గాని డబ్బులు గాని ఎంత ఉన్నాయి నీకు తెలుసు కదా, చెప్పగలుగుతున్నావు కదా. జగన్ రెడ్డి ఎందుకు చెప్పలేకపోతున్నాడు? చెప్పాడా ఎప్పుడైనా? 42,000 కోట్ల రూపాయల అప్పు ఉంది, మొత్తం అవినీతి డబ్బులు కొట్టేశారని సిబిఐ ఇచ్చారా రిపోర్టు? ఎప్పుడైనా లెక్కలు చెప్పాడా అతను? ఎప్పుడైనా సమాధానం చెప్పాడా అతను? సమాధానం చెప్పకపోతే సమాధానం చెప్పించరా మీరు? ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత లేదా అని అడుగుతున్నా. ఇంకో పక్క అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ వే నేను క్రియేట్ చేస్తే అది కూడా కొట్టేశాడు, అది కూడా పోయింది. ఇప్పుడు అది వచ్చుంటే నేరుగా కడపకి 3.5-4 గంటల్లో అమరావతికి వెళ్లిపోయేవాడు. అలాంటి ఎక్స్ప్రెస్ వే స్ట్రైట్ రోడ్ వేశాం, అది పోయింది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టుకొని నీళ్లు ఎక్కువ వచ్చి మేనేజ్ చేయలేక మొత్తం కొట్టుకోమయ్యింది. దగ్గర దగ్గర 40 నుంచి 45 మంది చనిపోయారు. ఇప్పటికి 2 రోజులైంది, 300 ఇండ్లు కట్టాలి, గేట్లు మెయింటైన్ చేయలేకపోయావు, ఇప్పుడు 300 ఇండ్లు కట్టలా. 300 ఇండ్లు కట్టలేని పెద్ద మనిషి 30 లక్షల ఇండ్లు కడతాడంట. కడతారా? కడతారా అని అడుగుతున్నా. పులివెందల్లో బస్ స్టాండ్ కట్టిన వ్యక్తి 3 రాజధానులు కడతాడు. మంచినీళ్లు ఇవ్వలేని వ్యక్తి పులివెందల్లో రాష్ట్రమంతా సుభిక్షం చేస్తానంటాడు. ఇవన్నీ ఎవరికి చెప్తాడని అడుగుతున్నా.